పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తన పార్టీ ద్వారా ప్రజలకు పలు సేవలందించారు. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించలేదు. పరిణామాలు చూస్తుంటే మాత్రం 2019 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తుంది. జనసేన ఎన్నికల బరిలో ఉన్న పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పవన్ తన సొంత జిల్లా కేంద్ర ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటాను అని చెప్పడంతో అదే జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉంటారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ సంఘాల నుంచి వినపడుతున్న సమాచారం ప్రకారం పవన్ అదే జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ మరియు టీడీపీ పొత్తు ఉంటే మళ్లీ ఆయనే బరిలో ఉంటారు. అదే జరిగితే మంత్రి మాణిక్యాలరావు వర్సెస్ పవన్ మధ్య ఆసక్తికర పోటీ ఉంటుంది. తాడేపల్లిగూడెంలో పవన్ సామాజిక వర్గమైన కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ నుంచి వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించింది. ఇక 2009 ప్రజారాజ్యం పార్టీ దారుణంగా ఓడిపోయినా ఇక్కడ మాత్రం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈలి నాని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి ఇక్కడ కాపు వర్గం ఓటు బ్యాంక్ తో పాటు పవన్ అండ్ మెగా అభిమానుల పవర్ ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.